మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు. సోమవారం రాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో ట్రాఫిక్ ఎస్ఐ రామ్నాయక్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి రోడ్, గొల్లపల్లి రోడ్లలో వాహనాలను తనిఖీ చేస్తూ మద్యం సేవించిన వారికి బ్రీత్ అనలైజర్తో పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అనేకంగా జరుగుతున్నాయని, వీటికి ముఖ్య కారణం మద్యం సేవించి వాహనాలు నడపడమేనని పేర్కొన్నారు. ఇక నుంచి జిల్లాలో ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో టౌన్ సై ప్రకాష్, ఎస్ఐలు నవీన్, వెంకట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికి తెలుసు ఇక్కడ డిఎస్పి ఉండేవాళ్ళు. ఆ టైంలో మనకి ప్రతినిధర్స్ నాలుగే ఉన్నాయి మొత్తం సబ్డివిజన్ వైజ్. అదే సబ్డివిజన్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్థాయికి ఎదిగింది, ఆఫీసులు పెరిగారు, ఇది ఒక ఎస్పీ స్థాయికి వచ్చింది. మన గవర్నమెంట్ చాలా బడ్జెట్ ఇచ్చింది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకోవడానికి. చాలా కొత్త పరికరాలు కొత్త తెచ్చాం, దానిలో ఇది ఒకటి తెప్పించాం ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తెలవడానికి. దిస్ ఐ ఫీల్ వెరీ ఇంపార్టెంట్ ఇది. నిన్న మీకు తెలుసు రాయపట్నం దగ్గర చెట్టు కొట్టి నలుగురు స్పాట్స్ ఎత్తారు, నలుగురు తాగి ఉన్నారు, ఇక్కడ పార్టీ అటెండ్ అయ్యి వస్తున్నారు. మళ్ళీ ఇంకో చోట రాయపట్నం ఇంకో పార్టీకి వెళ్తే నలుగురు స్పాట్లో తీసిపోయారు, అందరు బుర్రలు పగిలిపోయి స్పాట్లో. ఈరోజు చూస్తే అందరూ తాగి ఉన్నారు, ఎక్కువ టూ వీలర్స్ కదా, యంగ్స్టర్స్ దే నాట్ కేరింగ్ ఫర్ దర్ లైఫ్, ఎంత తాగుతున్నాడో తెలీదు. సో తాగాక జడ్జిమెంట్ పోతారు. సో అందుకని ఈ యొక్క బడ్జెట్లో ఈసారి దగ్గర నేను 8 తెప్పించాను యూనిట్స్. ఇవి ఈచ్ యూనిట్ కాస్ట్ అరౌండ్ 35,000, దగ్గర 3 లక్షల దగ్గరలో ఖర్చు పెట్టి తెప్పించాం. ఇవి అన్ని సర్కిల్స్లో అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇచ్చాం. సో ఎవ్రీవేర్ వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ డైలీ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ బట్టి ఉంటుంది, కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటే పర్సంటేజ్ దేల్ బి అరెస్టెడ్. సో దెల్ బి డిటైన్డ్ అండ్ దెల్ బి కెప్ట్ ఇన్సైడ్ ద ప్రిజన్. కోర్టు ఒక పర్మిట్ వరకే వదులుతుంది, లేకుంటే ఒక పాయింట్ తర్వాత బియాండ్ 30 ఇట్స్ నాట్ టాలరబుల్.
సో 60, 90, 110 ఇలా వెళ్తున్న కొలిది ఇట్స్ మోర్ సీరియస్, ఎక్కువ తాగుతున్న కొలిది అది ఎక్కువ వస్తుంది. సో వాళ్ళకి జైలు శిక్ష కూడా ఉంటుంది. హైదరాబాద్లో 3 డేస్, 4 డేస్ పెడుతున్నారు. సో నేను అడిగే, నేను పేరెంట్స్ని కోరేది ఏంటంటే, మీ ద్వారా పిల్లలకి మీరు వెహికల్స్ కొంటున్నారు, బట్ సీ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏ కంపెనీలో తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ దర్ యూస్ టు డ్రింకింగ్ నౌ, దట్ ఈస్ బికమ్ లైక్ ఎ ఫ్యాషన్ నౌ. దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్స్ కూడా పెట్టుకోవట్లేదు, హెల్మెట్స్ ధరించమనండి, ఈ తాగడానికి మానేయమనండి. వాళ్ళకి ఎందుకైతే బండి కొని, దేనికైతే బండి కొని ఇచ్చారో దాని దానికే వాడుకొని జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళడం, రావడం, లేదా ఇంకేదైనా చదువుకోవడానికి వెళ్తే చదువుకోండి, రావడం. బట్ లెట్ దెమ్ నాట్ గెట్ ఇండల్జ్ ఇన్ దీస్ థింగ్స్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అన్నిటికంటే డేంజరస్ థింగ్. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ స్ట్రిక్ట్లీ. డైలీ ఈవినింగ్ ఎక్కడో ఒక డ్రైవ్ కండక్ట్ అవుతుంది, మొత్తం డిస్ట్రిక్ట్ అంతా అవుతుంది. ఇక్కడ టౌనే కాదు, ఐ ఆస్ట్ ఎవ్రీవేర్. డైలీ మార్నింగ్ నా డిఎస్ఆర్ వస్తుంది, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్. ప్రతిరోజు ఎన్ని కేసులు కట్టారో అడుగుతున్నాము. అంటే ఆల్మోస్ట్ దేవుడి చెక్కింగ్ హైవే మీద చేస్తాము, తర్వాత ఇక్కడ కూడా చేస్తాం. హైవే మీద లారీలు చేయమన్నాం, టౌన్లో ఉన్నప్పుడు ఈ మోటార్ సైకిల్స్ చేయమన్నాం. సో లెట్ అస్ సీ, ఇది కొంచెం డిసిప్లైన్ అన్నది వస్తుందని ఆశిస్తున్నాను. మెయిన్గా ఇది ఏంటంటే, వాళ్ళు హెరాస్ చేస్తున్నది కాదు, వాళ్ళ ప్రాణాలు మిగులుతాయన్నది మా యొక్క భావం. సో ప్రాణాలు కోల్పోకూడదు, తాగకూడదు, తిరగకూడదు. తాగినప్పుడు అట్లీస్ట్ వాహనం నడపండి, ఎక్కడ పక్కన కూర్చొని వెళ్ళాలని ఆశిస్తున్నాను. సో ఇది మీరు మీ ద్వారా నేను ప్రజలకి, తర్వాత మెయిన్ ముఖ్యంగా పేరెంట్స్ చెప్తాను, సీ వాట్ దే ఆర్ డూయింగ్, లెట్ దెమ్ నాట్ లూజ్ దేర్ లైఫ్స్ అనేస్తారు. హెల్మెట్ కూడా ధరించమనండి. హెల్మెట్ ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తాం, మీకు ఇక్కడ నుంచి ఇంకా విల్ ట్రై టు ఫిక్స్ దెమ్ అప్ పర్మనెంట్గా ఇక చేస్తాము. సో దే షుడ్ బాట్ హెల్మెట్స్ బై దిస్ టైమ్. ఆల్రెడీ డ్రైవ్ కండక్ట్ చేసాం, ఇంకా రెగ్యులర్గా హెల్మెట్ డ్రైవ్, దెన్ దిస్ బ్రెత్ అండ్ లేజర్ టెస్ట్, ఈ రెండు కంటిన్యూస్గా కండక్ట్.